హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఈరోజు మనం ఇంకో నిన్న ముందు వీడియోలో నేను టమాటా పచ్చడి చూపించాను ఉదయం టిఫిన్ల కోసమని, ఇడ్లీకి దోశకి. ఈరోజు వేరుచెన పలుకుల పచ్చడి చూపిస్తాను. ఇది అందరూ చేసుకుంటారు, రాని వాళ్ళ కోసం మనం కొంచెం చిన్న టిప్పు వాడతాము, దానివల్ల చూపిస్తున్నాను. వేరుచెన పలుకులు నేను ముందు వీడియోలో సాల్ట్లో వేసి ఎలా వేపాలో కూడా చూపించాను, అది మీరు ముందు వీడియో చూడండి. ఇందులో మనం టిప్ ఏంటంటే, ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ చెనపప్పు వేస్తాం. అంటే వేపిన చెనపప్పు కాదు, పచ్చి చెనపప్పు వేస్తే ఇది ఒక టేస్ట్ వస్తుంది. ఇది ఇలా వేయించుకుంటాం, ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటాం. ఇందులోనే పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయకండి, పేలుతాయి కదా. ఎప్పుడైనా పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి, ఏ దానికైనా ఇలా కట్ చేసి వేయండి. ఈ రెండు వేయకపోతే అక్కడికి పేపు వేద్దాం. వేడయ్యి ఇవి వేపించుకున్నాం కదా, ఇవి చల్లారయ్యి ఇప్పుడు మనం పోపు వేద్దాం. ముందే మనము ఇవి చెన పలుకులు నేను చూపించినట్టు సాల్ట్లో వేపు ఉంచుకోండి, బాగుంటుంది. ఇవి చెన పలుకులు ఇవ్వండి, అల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లము, వెల్లుల్లిపాయలు, ఇప్పుడు మనం వేయించుకున్న శనగపప్పు, పచ్చి శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఇవ్వండి చింతపండు కొంచెం వేయండి, బాగుంటుంది. ఇవి సాల్ట్ వేసి ఇది మనము మిక్సీ చేసుకుందాం, తర్వాత పోపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చడి రుబ్బడం అయింది కదా, పోపు వేద్దాము. ఇప్పుడు అందరికీ గాబరు కదండి, క్యారేజీలు పిల్లలకి చట్నీలు వేగం తయారవ్వాలి కాబట్టి శనగపప్పులు నేను సాల్ట్లో వేపాను. వేసి చాలా టేస్ట్గా ఉంటాయి అలా వేపడం వల్ల. అలా వేపడం వల్ల నిల్వ కూడా మనకు ఉంటాయి, ఒక నెల రోజుల వరకు కూడా వేపించుకోవచ్చు 2 కేజీలు ఇలాగా. ఆ వీడియో నేను పెట్టాను, మీరు చూడండి. పెడతాను ఈరోజు ఇవన్నీ పోపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేద్దాము పచ్చడికి. ఈ పోపు వేసుకొని డిసర్వ్ చేసుకుందాము. పోపు చాలా స్మెల్ వస్తుంది, పోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తాయి పచ్చడికి. చూసారా, పోపు వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసానని ఎండుమిరపకాయలు వేయలేదు పోపులో, మీకు కావాలంటే వేసుకోండి. మంచి టేస్టీ టేస్టీ చెనపప్పు పచ్చడి రెడీ అయింది. ఇందులో పచ్చి చెనపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఆ టిప్పును మీరు పాటించి వేయండి, మీకు తెలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.